ఇటీవలే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలిలో నంది విగ్రహం అక్రమంగా ఏర్పాటు చేసిన ఘటనపై ఓ పత్రికా విలేకరుపై అక్రమంగా కేసు బనాయించారని టెక్కలి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బెండి నరసింగరావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో విలేకరుల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికా విలేకరులకు పార్టీలతో సంబంధం లేదని, అన్ని పార్టీలు సమానమేనని, దయచేసి పత్రికల వారిపై ఇటువంటి అక్రమ కేసులు బనాయించరాదని కోరారు. అనంతరం నిరసనలో భాగంగా సబ్ కలెక్టర్ కి మెమోరాండం అందించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నరసింగరావుతో పాటు పరమేశ్వరరావు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. మా పాత్రికేయులు లాగవద్దు. ఎందుకంటే మీరు రాజకీయాలు చేసుకోండి, మీరు ఎలా చేసుకుంటారో మాకు అవసరం లేదు. మాకు రాజకీయ నాయకులు అందరూ సమానమే. తెలుగుదేశం పార్టీ సమానమే, వైకాపా సమానమే, కాంగ్రెస్ పార్టీ సమానమే, జనసేన సమానమే, సిపిఎం సిపిఐ పార్టీలు అన్నీ మాకు, బీజేపీ పార్టీలు అన్ని పార్టీలు మాకు సమానమే. అందరు వార్తలు మేము రాస్తాం, అన్నీ చేస్తాం. కానీ దయచేసి మమ్మల్ని మా అన్యదా భావించకుండా ఇటువంటి కేసులు, అక్రమ కేసులు మాపై మీరు పెట్టి మా మమ్మల్ని అనవసరంగా హింసకు క్షోభకు గురి చేయవద్దని అన్ని పార్టీలకు ప్రముఖంగా నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి మాకు మాత్రం ఈ రాజకీయాల్లోకి లాగొద్దు. దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి కీర్తి కుమార్ పై ఉన్నటువంటి కేసులను ఇమీడియట్ గా ఎత్తివేసి కేసు నమోదు చేసే ముందే మా చట్టాలను, మా పాత్రికేయ చట్టాలను గౌరవించి కేసు నమోదు చేయండి. కేసు నమోదు చేసేటప్పుడు ఆ వ్యక్తి గతంలో ముద్దాయే కాదా, నేరస్తుడా కాదా అన్నటువంటిది కూడా మీరు పరిశీలించవలసిన అవసరం ఉంది. పరిశీలించి మీరు కేసు నమోదు, తప్పు చేస్తే ఎవరిని కూడా వదలొద్దు. కానీ తప్పు చేయకుండా అనవసరంగా మా పాత్రికేయుల్ని మీరు నింద మోపి కేసులు నమోదు చేయడం విరుద్ధం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కీర్తి కుమార్ పై కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ విచారణకి మా టెక్కల్ ప్రెస్ క్లబ్ తరఫున, పాత్రికేయ సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మేజిస్ట్రేట్ విచారణ జరిపించవలసిందిగా కోరుతున్నాం. టెక్కలి ఈనాడు పాత్రికేయుడు వి కీర్తి కుమార్ పైన కేసు నమోదు చేశారు. ఇది పూర్తి అక్రమం, చట్ట విరుద్ధం. ఈ కేసు నమోదుపై మేము మేజిస్ట్రేట్ దర్యాప్తు జరపవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 2 దశాబ్దాల కాలంగా ఇక్కడ ప్రముఖ పత్రిక అయినటువంటి ఈనాడులో పాత్రికేయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన గత చరిత్ర గాని లేకపోతే సామాజిక బాధ్యత గాని ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. ఈ ఎటువంటి ఇవి కేవలం రాజకీయ కక్షలతో, వ్యక్తిగత ద్వేషాలతో ఒక సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తులను బాధ్యులుగా చేసి ఈ కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇది పూర్తిగా మేము పాత్రికేయ సంఘాల తరఫున, టెక్కలి ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసు యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాం, దయచేసి కేసులు నమోదు చేయకముందు పాత్రికేయ చట్టాలని సంబంధించినటువంటి అనేకమైనటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి, హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, వాటిని పాటించాలని కోరుతున్నాం. ప్రజారంగంలో పనిచేసేటువంటి పాత్రికేయుల జీవితాలని మీరు కేసులు నమోదు చేసి పరస్పర ఘర్షణకి తావివ్వద్దు. ప్రజారంగంలో పనిచేసిన పాత్రికేయులు కానీ, పోలీసులు కానీ, లేదంటే రాజకీయాలు కానీ, ఇవన్నీ ప్రజారంగంలో పనిచేసిన సంస్థలు, వీటి మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొడకూడదనేది మా అభిప్రాయం. దయచేసి దీన్ని అర్థం చేసుకుని కీర్తి కుమార్ పై ఉన్నటువంటి కేసుని తక్షణం ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.